యాక్షన్. అండ్ ఎస్, ఇప్పుడు శ్రీముఖి మాట్లాడతారు. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం. సో క్రేజీ అంకిల్స్ పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వరకు కూడా వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుండింది. అండ్ ఖచ్చితంగా ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్, శ్రీవాస్ గారు అండ్ మన శ్రేయస్ శ్రీనివాస్ గారు. సో కథ నాకు చెప్పడం, ఒక సినిమా చేస్తున్నామని అనుకోవడం, అది కూడా ఒక పాండమిక్ త్రూ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మంచి మంచి సినిమాలు చేద్దామని అనుకున్నాం, జస్ట్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్కి అని అనుకొని, బట్ ఆన్ సెట్స్ వచ్చిన తర్వాత క్వాలిటీ వైజ్ వన్ బై వన్ అడిషనల్గా యాక్టర్స్ అందరు యాడ్ అవుతూ ప్రతి ఎలిమెంట్ బాగా కుదిరి సెట్ అయ్యింది. సో ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. చాలా సంతోషంగా ఉంది బికాజ్ శ్రీనివాస్ గారితో కేవలం ఆడియో లాంచ్ చేసి ఈవెంట్స్ బ్యాక్ స్టేజ్ హడావిడి ఆ మాత్రమే చూసాము, బట్ ఈరోజు స్టేజ్ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడుతుండడం, అండ్ ఇంకా సినిమాలు చేయాలి, చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ శ్రీనివాస్ గారు, మీరు స్టోరీ చెప్పినప్పటి నుంచి అండ్ అలాగే లాస్ట్ ప్రతి చిన్న విషయం కూడా జాగ్రత్తగా టేక్ కేర్ చేశారు. సో అండ్ అలాగే డార్లింగ్ స్వామి గారు కూడా, అద్భుతమైన స్టోరీ, డైలాగ్స్ చాలా బాగున్నాయి, అండ్ ముఖ్యంగా ఈరోజు సాంగ్ లాంచ్. అండ్ ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి నాకు నా ఇండస్ట్రీ కెరియర్లో ఎక్కడో ఒక దగ్గర పరిచయం, ముఖ్యంగా రఘు కుంచి గారితో ఒక మ్యూజికల్ షో హోస్ట్ చేయడం జరిగింది, అప్పుడు జడ్జ్గా ఉన్నారు. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయనతో ఇక్కడ ఒక అసోసియేషన్. సో మ్యూజిక్ ఈజ్ ఆల్సో అమేజింగ్. అండ్ కాశీల షాంగ్ గారు, యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ అండి. అండ్ మీరు రాయడం మా సినిమాకి చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరూ చెప్పినట్టు ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఎవ్వరికి అంత ఈజీగా క్రెడిట్ ఇవ్వరు, బికాజ్ ఆయన మూవీ లవర్, ఆయన బ్యాక్ ఎండ్లో ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో ఇస్తున్నారు ఎవరికైనా క్రెడిట్ అని అంటే కంపల్సరీ ఆయన ఒక వెరీ టాలెంటెడ్, జెన్యున్ కళని యునో వాట్ ఎంకరేజ్ చేసే వ్యక్తి అయి ఉండాలి. కాబట్టి అశోక్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. ఆ రోజు మేము సెట్లో కలవడం జరిగింది, ఆయనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం లేదా మ్యూజిక్ పట్ల ఉన్న ఇష్టం ఆరుసి తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. అండ్ సినిమాలో చాలామంది యాక్టర్స్ కాంబినేషన్ ఉండింది. పోసాని గారు ఉన్నారు, మన రాజరవీంద్ర గారు, మనో గారు, భరణి గారు, హేమ గారు, చాలామందితో యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, బికాజ్ చాలా స్మూత్గా, ఈజీగా, హ్యాపీగా అయ్యేలాగా చూశారు. సో యా, ఈ సినిమా యా. అండ్ ఇక్కడికి ఈరోజు రాలేదు, బట్ మాకు దగ్గరుండి మేము చేస్తున్న ప్రతిదాన్ని ఓకే చేసి ఓపిక్గా మాతో చేయించుకున్న సత్యబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. అండ్ ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీముఖి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అంటే స్మాల్ స్క్రీన్ మీదే కాదు, బిగ్ స్క్రీన్ మీద కూడా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ క్రేజీ అంకుల్స్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మరిన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా వాటిలో మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉందాం. అండ్ ఇవాళ అవి చేసిన శ్రీధరరావు గారికి, లక్ష్మణ్ రావు గారికి అండ్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా అశోక్.